రబ్బర్ బ్యాండ్లు పెట్టుకు రాలేనమ్మా, మా ప్రాబ్లమ్స్ ఏవో మాకుంటాయి. ఏం జుట్టుడా నీది, అమ్మాయిలు మేమే మెయింటైన్? ఎన్నిసార్లు చెప్పాను నా జుట్టు మీద చేయవేయద్దని? ఇంకోసారి నా జుట్టు మీద చేయవేస్తే నీకు జుట్టు లేకుండా చేస్తాను. ఈడొకడు జుట్టు పిచ్చోడు, అందుకే రా. అమ్మాయిలు వాడి హెయిర్ చూస్తారు గానీ ఫేస్ చూడరు. మీ అందరికి నా జుట్టు అంటే కుళ్ళురా, కుళ్ళు. నా డబ్బులు రాజి, నీ జుట్టుకు తీసిన దిష్టి డబ్బులు నాకు వద్దురా. ఓకే సూపర్, మార్నింగ్ బోని. మరి నా వందా? నీ బాందా మర్చిపోయా? రే రే రే, ఇవ్వరా. రే ఫ్రెషర్ రా. హలో, అటలకు బుక్ అయిపోతాం. ఫ్రెషర్? అవును, ఐఎమ్ ప్రకాష్, థర్డ్ ఇయర్, సూర్య. వెర్ ఆర్ యూ స్టేయింగ్? హాస్టల్. ఆ ప్రకాష్ గారు ఏంట్రా టూ మచ్ చేస్తున్నాడు? జూనియర్స్కి హెల్ప్ చేస్తూ సీనియర్స్ పరుగు తీస్తున్నాడు. వాడి సంగతి ఉందిరా, నువ్వు తొందరపడకు. రే, ఆ జూనియర్ గారి సంగతి హాస్టల్లో చూసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, అది మీరు సీనియర్సా జూనియర్సా? జూనియర్స్. మే ఐ హెల్ప్ యూ? అమ్మయ్యా, మచ్చా, అక్కడ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారంటే ఇటు వచ్చాం. మనం మన ఫ్రెండ్స్. ఓకే మచ్చా. మై నేమ్ ఇస్ కమేష్. పెట్టావురా ఫీజులో వేలు. ఎక్కడ మచ్చా? ఇక్కడ మచ్చంటారు. ఇప్పుడు తెలిసిందా? ఏంద్రా అది? ఒరే 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 ఒరే, ఏంట్రా ఇవన్నీ? అది థర్మామీటర్, ఇది ఇంజెక్షన్ అండి. ఇదేంటండి? స్టెథోస్కోప్ అండి. ఎందుకండి? నేను డాక్టర్ని కావాలనుకున్నాను కదండి, అందుకనే ముందుగానే కొనుక్కొని పెట్టుకున్నాను. అలాగా అండి. అరే, వీడు గుండె కొట్టుకోవట్లేదురా. అయ్యో, అది అలా కాదండి, చెవులకు పెట్టుకోవాలి. మీ చెవులకా అండి?
నా మెడిసిన్ కంప్లీట్ అయ్యేది ఎప్పుడు, నేను డాక్టర్ అయ్యేది వెళ్ళేది ఎప్పుడు. గుర్తురా ఎవడరా నువ్వు? సారీ మ్యామ్, ఫ్రెషర్ ని. ఫ్రెషరా? కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావరా? సారీ మ్యామ్, చూడలేదు. సీనియర్స్ ని చూసుకున్నాడు. సీనియర్స్? ఓకే మ్యామ్. బీడి కొట్రా. మీరు బీడి కూడా కొడతారా మ్యామ్? బీడి అంటే బయోడేటా బే. ఎస్ మ్యామ్. ఐ యామ్ రాజ్ కుమార్, సన్ ఆఫ్ మిస్టర్ హేమంత్. నో డ్రింక్స్, నో స్మోకింగ్, నో గర్ల్ ఫ్రెండ్, సీరియస్ స్టడీస్ మ్యామ్, సీరియస్ అంబిషన్. ఆఫ్టర్ కంప్లీట్ మై కోర్స్ ఐ యామ్ సెటిల్ ఇన్ యుఎస్ఏ మ్యామ్. ఐ దట్స్ ఆల్ మ్యామ్. ఓహో, కోర్స్ పూర్తయిన తర్వాత యుఎస్కి వెళ్తావా? నాన్న యుఎస్కి? ఎస్ మ్యామ్. ముందు ఈ కోర్స్ కంప్లీట్ చేయరా ఫుల్. మ్యామ్, దీంతో క్లాస్ దాకా కొలుచుకుంటూ పో. వచ్చి నాకు కౌంటింగ్ చెప్పు. చల్ బెచల్. 2, 3, 4, 5. బతికాను బాబు, అగ్గిపుల్లిచ్చింది కదా, చచ్చేవాన్ని. నిజంగానే చచ్చావా? ఇదిగో అగ్గిపుల్ల, దీంతోనే కొలు. మ్యామ్, కొమ స్టార్ట్. 1, 2. క్లాస్ రూమ్ అటు బే అటు. ఇటా మ్యామ్. నౌ గాట్ ది పాయింట్. ముందుగా మనం తెలుసుకోవాల్సింది స్కెలిటన్ నిర్మాణం గురించి. క్రేనియల్ బోన్స్, ఫేషియల్ బోన్స్ కలిసి మనిషి పుర్రె నిర్మాణం ఏర్పడుతుంది. ఇందులో ఈ భాగాన్ని ఏమంటారో తెలుసా? ఫెరిటల్ బోన్ సార్. రాంగ్. ఫెరిటల్ బోన్ ఇక్కడుంటుంది సార్. ఎస్. టెంపోరల్ బోన్ సార్. నో నో, యువర్ ఆల్సో రాంగ్. యువర్ సెల్ఫ్? ఫ్రంటల్ బోన్ సార్. కరెక్ట్. What's your name? Surya sir. Very nice. Thank you sir. Okay. ఇప్పుడు స్కెలిటన్ మొత్తంలో ఎన్ని బోన్స్ ఉన్నాయో చెప్పగలరా? 4,000, 4,000, 5,000, 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 5,000
మొబైల్ కుక్క. జూనియర్ రారా, కుక్క బుక్ అయింది పదా వెళ్దాం. కుక్క బుక్ అయిందా? ఏంట్రా అక్కడ అమ్మాయిలు నడిపిస్తున్నావు? సార్ వాళ్ళు మనకు సిస్టర్స్ లాంటి వాళ్ళు సార్. మనకు కాదురా నీకు. అలాగే అన్నయ్య. అన్నయ్య ఏంది బే, ఇంతకు నీ పేరేంట్రా? మస్కా సార్. మస్కా? మస్కా ఏంట్రా పుష్కలాగా? మస్కా ఇంటి పేరు సార్. నా పేరు రామచంద్రమూర్తి సార్. నన్ను అందరూ క్యూట్గా మస్కా అని పిలుస్తారు సార్. అబచ్చా. ఓకే సార్. నోట్లో పెట్టమంటే అలా తొక్కేసావేంట్రా? ఓహో ఇలా అంటే నోట్లో పెట్టమన్నా సార్? నేను ఇలా అనుకున్నాను సార్. చాలా ఎక్స్ట్రా చేస్తున్నావురా, నా జుట్టు మీద ఒట్టు ఒక్కటి ఇచ్చానంటే. నా సెల్లు మీద ఒట్టు లాగి పెట్టి ఒక కాలు కొట్టానంటే. కొడతావా? కొట్రా. కొట్రా ఎవడు కొడతావా? నేను కాలు కొడితే నాకు కాలే, కానీ నీకు చేతులు కాళ్ళు రెండు పుట్టుతాయి. కొట్టు బే ముందు, కొట్రా కొట్టు బే. అప్పా రెడ్డప్పా, యాడుండవాపా? ఓహో కడపలో ఉండవా? ఏమిలాపా ఈడ నన్ను ర్యాగింగ్ చేస్తుంటారా? అవునప్పా. చెప్పాపా అట్టాగాపా, వచ్చేటప్పుడు బుట్ట నిండా బాంబు తీసుకురాపా, ఆడుకుంటాను. వీడేంట్రా కడప అంటున్నాడు, కడప బాంబులు అంటున్నాడు, డేంజర్ మ్యాటర్ లా ఉంది. టెన్షన్ మనకెందుకురా, అన్న గోవా నుంచి రాని వాడి సంగతి ఏంటో చూసుకుందాం. అన్నవాడ్రా మీ బాస, రాణి వేసుకుంటా మస్క. అబ్బా చెంపంటే నీ చంపరా, ఎంత లక్కీ చంపరా.
ఆ సీనియర్ చేయి తగిలి నీ చెంప ఎంత అదృష్టం చేసుకుందిరా. వాట్ ఎ స్వీట్ మెమరీ కదా. మళ్ళీ పీకిన చూడు ఈ సైడు. వావ్, వాట్ ఎ డబల్ దా మాక. అవునరా, ఈ ఆఫర్ ఒక్కరోజేనా రేపు కూడా ఉందా? ఏరా, కాలు జరిందా? జరింది. చూసుకో నడవాలమ్మా. నడిచాం, ముందు పని చూసుకో. సర్లే గాని ఖాళీ పెట్టుంది, పుల్లుందా? ఇట్రా అక్కడ చూడు. ఓ థ్యాంక్స్ రా. ఏరా ఫుడ్ తినావా? నువ్వు తినావా? లేదురా, ఇప్పుడు తింటావు. ఇదిరా డబుల్ దమాకా. ఏంట్రా ఈ న్యూసెన్స్? ఏంటి వీడి న్యూసెన్స్? నువ్వు ఇంకా న్యూసెన్స్. నేనా? వీడు కొట్టాడు, నీ మీద పడ్డాను. నువ్వు తన్నావు, వీడి మీద పడ్డాను. అందులాగా పా. రే ఆపండ్రా, వాడు అసలే ఏడుస్తున్నాడు, వాడిని ఇంకా ఏడిపించకండి. ఏంటి ఏడ్చేది? అది కొట్టిందనా? సిగ్గుండాలి. కాలేజీలో బ్రతకాలంటే బుర్రైనా ఉండాలి, నాలాగా సెల్ అయినా ఉండాలి. సెల్లా? అవును సెల్లే. నేనేంటో తెలుసా? ది గ్రేట్ మస్కా. నా ముందు ఎంతటి సీనియర్లు అయినా పుస్కా కౌన్ కిస్కా. సూర్య రూమ్ ఎక్కడరా అన్నా? అది చెప్పు బే. పక్కరూమ్ రండ్రా, ఈ రోజు ఆడికి ఇస్తాన్రా. సూర్య సీనియర్స్ రా, నీకోసం వస్తున్నారు. మస్కా వెరైటీ గా రాగించేద్దాం రా. అప్పా రెడ్డప్పా. సరేప్పా, ఇక చూసుకో. ఆ సీనియర్స్ రాస్కెల్స్ ని బాంబులేసి లేపేస్తా, రచ్చ రచ్చ చేస్తా. థ్యాంక్స్ అప్పా. బాంబులతో నీకు పని కాలేదంటే చెప్పు, మన ఎవరిని యాట కొడవలతో పంపిస్తా. సరే అప్పా. అబ్బా ఏం బిస్కెట్ వేసారా? చూసారా, మస్కామే పుస్కా అయిపోయారు, ఇంకా ఉన్నాయి, వింటారా? ఏంట్రా మేమెవరం నీకు తెలుసా? అంటే సీనియర్స్ అని తెలుసు కూడా ఎస్కేప్ అవుతున్నావా? అయిపోయావురా, నీ క్రాప్ ఏంట్రా? అబ్బా నైక్ నైక్ టీషర్ట్, జీన్స్ రా. అబ్బా సెట్ అవ్వలేదురా. పూమా పూమా షూ కంపెనీ. రే జుట్టుడా, గాడి కాలు పట్టుకున్నారా? ఏంట్రా అది జేబులో? ఏంటి ఓపెన్ చేయి, షో మీ. తీ తీయరా. What is this? Hey, Bamba! Oh my God! No! Stop there! Hold on, brother. No bomb, no violence. We are friends. Hey, Surya. నాకు డౌట్ ఉంది, క్లియర్ చేయవా? ఏంటి పుల్లారెడ్డి స్వీట్? ఏ మెంటల్ పుల్లారెడ్డి స్వీట్ కాదే, జమ్మల మడుగు బాంబు. ఏంట్రా ఇది? ఇది 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 బాంబా. నేను అన్నానా? బాంబా బిల్డప్ ఇచ్చావు కదరా. నేను రెస్పెక్ట్ ఇచ్చాను, మీరు బిల్డప్ అనుకున్నారు. ఆఫ్టర్ ఆల్ ప్రెషర్ గడివి, మమ్మల్ని రివర్స్ ర్యాంకింగ్ చేస్తావా? పదరా. రే సూర్య, సోలో క్రికెట్ ఆడాలరా, అర్థం కాలేదా? బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ అన్ని నువ్వేరా? ఏ స్టార్ట్ చేయరా. అరే మణిపడే పడ్డ.
వీడు బుక్ అయిపోయాడరా. వేసుకోరా మస్క. రా ముందు వాడు చెప్పింది చేరా. ఓపిక పట్రా, అన్న వచ్చాక వాడి సంగతి చూద్దాం. మళ్ళీ అది తీసి వాడికి ఇచ్చే. అన్న చోరకు ఆగలేనరా, వాడిని లేపేస్తా. రే టైం వాడిదిరా, అన్న చోరకు ఆగుదాం. ఇలాంటి ప్రాబ్లం ఏ సీనియర్ గారికి రావద్దురా. ఎట్రారా, నీ పేరేంట్రా? సూర్య అని తెలుసు కదరా. ఏర్ఫుల్ బురనిల్లు. ఇంతకీ నీ పేరేంట్రా? జుట్టోడు. నా పేరు నేనే మర్చిపోయానేంటి? చిచి రే, జూనియర్ గారిని రాగింగ్ చేయమంటే నా పేరు అడతారేంట్రా? ఎక్కడ ఏం మాట్లాడో తెలియదు. నువ్వేంటమ్మా చూస్తున్నా? వచ్చోళ్ళు పట్టు పట్టరా. మసాదా చేయగానే జుట్టు మాత్రం టచ్ చేయకు రే. అర్థమైందిగా. ఎంజాయ్మెంట్ అంటే వీడిదేరా. ఇప్పుడు చూడరా స్వర్గంలో చేస్తారా. ఇంకొకసారి నా క్రాప్ని చేయి వేసావంటే కంట్రోల్ లేకుండా చేస్తా. ఏయ్ సార్, ఇటు రారా రారా, అటు జరుగు సార్. నువ్వు స్విచ్ ప్యాంట్లు దాచిపెడితే నాకు తెలియదు అనుకుంటున్నావా? అసలే నేను జగదంది జఫా గాని నాతో పెట్టుకోద్రా, వాసంతో కనిపెట్టేస్తా. క్యాచ్ అవి నా మెస్ బిల్ కట్టుకోవాలి సార్. వెళ్ళరా సార్, వెళ్ళమన్నాడా సార్? సూర్య, అవి మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బులు. ఇందాకే కాలేజీకి వచ్చి ఇచ్చి వెళ్ళాడు రా. 6 నెలలు ఖర్చులు ఉంచుకోమన్నాడు. మళ్ళీ ఇవ్వలేడు సూర్య, మా నాన్న ఇవ్వలేడు. ఇప్పుడు నేనేం చేయాలి, ఏం చేయాలి? నాకు డౌట్ రా, అడగరా. 3 ఇయర్స్ నుంచి చూస్తున్నా, ఇలా రోజుకొక చేస్తే ఎలా మారుస్తున్నావు రా? అరే అందుకే రా మనకంత ఫాలోయింగ్. నీకో విషయం తెలుసా, మన హెయిర్ స్టైల్ కి ఇన్సూరెన్స్ కూడా చేయిస్తున్నాను రా. జుట్టుకి ఇన్సూరెన్సా? అరే బాస్కర్ సోడా అయిపోయింది, పోయి తీసుకురా. సరేరా, బాత్రూమ్కి వెళ్ళి నింపుకొని వస్తా. ఓకే, నువ్వు కూడా పోరా. సోడా తీసుకొచ్చాను రా. యా అప్పుడు పాస్ అయిపోయిందా? లేదురా మామ, ఫెయిల్ అయిపోయింది. రే నువ్వెందుకు వచ్చినావు? రే నువ్వేంట్రా అన్నా, నువ్వు వచ్చినా పట్టుకో. ఎవడు నాలో ఉన్నాడు? నన్ను వెతకడానికి ఢిల్లీ కూడా వెళ్ళాడు. నువ్వు వెళ్ళి తీసుకురాపో. సార్ ఢిల్లీ డ్రమ్లో ఏమైనా ఉన్నావా? అసలు లేవు. ఎక్కడ ఉన్నావు రా ఢిల్లీ? ఒకడు పోతున్నాడు, ఒకడు వస్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది రా ఇక్కడ? అరే అసలు ఏం జరుగుతుందో నేను తెలుసుకుంటాను. మూసుకోరా. నువ్వు తెలుసుకోరా? అరే తెలుసుకుంటా. ఓకే. నువ్వెట్టేసింది కాక మళ్ళీ ఎట్లా పోయా జోకులు కట్టి నీకు పక్కన పెట్టు ముందుగా.
అదేంట్రా సౌండ్ వస్తుంది లిప్ కదట్లేదు. ఏ నీకు మందు తక్కువైందిరా, మందు కావాల్సింది. తాగరా తా. It's me? Yeah, it's you. Yeah. Cheers. Cheers. ఎక్కడ పోతారా? గుడ్ ఈవినింగ్ సార్. చుట్టాడు ఏంట్రా, బుడ ఉన్నాడు అయిపోయాడు. కాపాడండ్రా కొంచెం, ఆగండ్రా రే జుట్ట గుండుదయ్యవరా రే. నేనురా, నేను మీ జుట్టని రా. గుండుదయ్య దయ్యాన్ని కాదురా, దయ్యం రే నా జుట్టు మీద ఉంటరా. Heroes, seniors are zeros. We burn you like a Nero. We true superheroes. Say yeah for the hero. College start in 1 week tarvata. Nen college ki vellanu. Already classes run avutunnayi. Nene late. Andaru parichayam ayyaru. Especially Surya, Maska, Kamesh, Rama, రాజేష్ నాకు బాగా క్లోజ్ అయ్యారు. ఎప్పుడెప్పుడు MBBS కంప్లీట్ చేసి డాక్టర్ అయిపోయి ప్రాక్టీస్ మొదలు పెట్టాలా అని ఉంది. కానీ 5 ఇయర్స్, ఓ మై గాడ్. ఇంకా పడుకోలేదా? ఇలా అయితే హెల్త్ పాడవుతుందమ్మా. జస్ట్ రిలాక్స్ అవ్వడానికి పియానో ప్లే చేస్తున్నాను నాన్న. సింధు, మీ నాన్న ఏం చేశారో తెలుసా? నువ్వు MBBS లో జాయిన్ అయ్యావో లేదో వాళ్ళ ఫ్రెండ్ కట్టే హాస్పిటల్లో అప్పుడే పార్ట్నర్షిప్ కూడా తీసుకున్నారు. చూస్తుండవు అయ్యి, నా బిడ్డ ప్రపంచంలోనే పెద్ద డాక్టర్ అవుతుంది. అప్పుడు నువ్వే అంటావు నా కూతురు బెస్ట్ అని. సరేలేండి, అమ్మాయి డాక్టర్ అయిన తర్వాత కౌంటర్లో కూర్చోండి. ముందు ఫీజు మీకు చెల్లించి తర్వాత అమ్మాయి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటా నేను. అమ్మా సర్లేరా నాన్న, నువ్వు పడుకో, రేపు మార్నింగ్ కాలేజీకి వెళ్ళాలి కదా. ఓకే. హాయ్ సింధు. హాయ్. హాయ్. మేము కూడా ఏ చేపల్లాగానో పక్షుల్లాగానో పుట్టుంటే ఎంత బాగుండేదో. బూ. ఏ ఎందుకు? చూడు, వాటికైతే అడగకుండానే ఫుడ్ పెట్టేశావు, మరి మాకు? వాడి కాన్సన్ట్రేషన్ నీ వాలెట్ మీద ఉంది. మంచి పోని. సింధు, ఎలా ఉంది కాలేజ్? చాలా నచ్చేసింది. రాగానే మీరంతా కలిశారుగా, ఫీలింగ్ లక్కీ. ఏంటిది, బుక్ లో పిల్లలు పెడుతుందా? అది ఎందుకు తీసావ్ ఇలా? ఇవ్వు. అది పుస్తకంలో పెడితే ఫస్ట్ ర్యాంక్ వద్దనేమో. నో నో నో. సింధు, నువ్వు మంచి డాక్టర్ అవుతావు. ఎలా చెప్పగలవు? బేసికల్లీ సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు పేషెంట్ సైకాలజీని ఈజీగా అర్థం చేసుకుంటారంట. థాంక్యూ. ఏదో చిన్నప్పటి నుండి అలా అలవాటు అయిపోయింది. అవి తింటాక తెచ్చారా లేక అమ్మడం తెచ్చారా? ఛాన్స్ ఇస్తే ఏదైనా చేస్తాడు. నేనే చేశానమ్మా నిన్ను. గుర్తు తెచ్చుకో. వన్ మినిట్, ఇప్పుడే వస్తాను. ఓకే. అన్నయ్య, అన్నయ్య కొంచెం నీ బండి మీద డ్రాప్ చేయవా బస్ స్టాప్ వరకు, ప్లీజ్ అన్నయ్య, కొంచెం అర్జెంట్. అన్నయ్య, ఇదేంటి కొత్త స్కీము? చూడు, నేను కొంచెం బిజీ, కావాలంటే మా కామేష్ బాబు డ్రాప్ చేస్తాడు, ఎంజాయ్ రా. పమర్తి, నేనంటే ఎంత ప్రేమరా నీకు. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ రా బ్రదర్, పదే డ్రాప్ చేస్తాను.
ఏంటే నీ టెక్ నీ పెద్ద అంతగతమనా రోజు రోజే విప్పవే డ్రెస్ దేనికి ఒరిజినల్ కాదా చూడాలి విప్పు ఏంటే నిన్ను చూస్తుంటే నాకే జల్సీగా ఉంది. నాకే తోళ్ళు జల్లమంటుంది. దీనికి రాసిపెట్టిన మొగుడెవరు? ఎక్కడెంత ఉండాలో అక్కడ అంత ఉంది. స్ట్రక్చర్ సూపర్. అప్పుడే ఏం తెలుస్తుంది? దివే రస్తే తీయ్యమంటుంటే ఎంత సెన్సిటివ్ అయితే మెడిసిన్ అలా కంప్లీట్ చేస్తావే. నేనెప్పుడు రాగింగ్ చేయలేదు. ప్లీజ్ ఒక్కసారి రాగింగ్ చేస్తా. ప్లీజ్ ప్లీజ్ రాగిని వెరైటీగా రాగింగ్ చేస్తాను. ప్లీజ్ సరే చెయ్. ఇప్పుడు చూడండి ఎలా చేస్తాను. నీ పేరేంటమ్మాయి? సింధు. ఇంటి పేరు? సుసర్ల. డాడీ పేరు? రామారావు. మమ్మీ పేరు? గీతం. మొత్తాల రాత ఇదేనా వెరైటీ ర్యాగింగ్? వాళ్ళమ్మ పేరు, వాళ్ళమ్మ పేరు కూడా అడుగుతావా? ముందు దీని బట్టి దాని బట్టి తీయవే గర్ల్స్ ముందు విప్పకపోతే ఎవరి ముందు విప్పుతావే? గుడ్ మార్నింగ్ మేడం. ఇక్కడికెందుకు వచ్చావు? సీనియర్స్ కదా, గుడ్ మార్నింగ్ చెప్దామని. ముందు వీడి బట్టలు ఉడుతుందా? బాగుండదు. రే ఇది నీ గర్ల్ ఫ్రెండా? నమ్మాలా? ఇలా రారా, నువ్వు కూడా రా. ఇంకా దగ్గరికి రారా, నువ్వు కూడా. ఏయ్ కమ్ రా. ఇంకా దగ్గరికి కిస్ చేయరా. చెయ్యి. చెయ్యరా. కిస్ చే. మేడం పాము, పాము. పెట్ట కథలు చెప్తున్నావా? నిజం మేడం. పాము అంటే భయపడతావు అనుకుంటున్నావా? అదేంటండి అలా వెళ్ళిపోతున్నారు? కొత్త వాళ్ళని ర్యాగింగ్ చేస్తారు కదా, ఈ పాము కూడా కాలేజీకి కొత్తే. రండి ర్యాగింగ్ చేద్దరు కానీ. హలో మేడం, ఆగండి, ర్యాగింగ్ చేయండి మేడం. మేడం థ్యాంక్స్ సూర్య. నువ్వు ఆ పాముని చేత్తో ఎలా? మాది పల్లెటూరమ్మా, మాకు ఇవన్నీ మామూలే. అమ్మాయిలే అమ్మాయిని టార్చర్ చేయడం నమ్మలేకపోతున్నాను. లైట్ తీసుకొసిందు, ఎంబీబీఎస్ అని ఒక్క మాట దాటి ముందుకెళ్తే వావ్, అన్నీ మర్చిపోతాం. తలుచుకుంటే ఎంత హ్యాపీగా ఉంది. అసలు మన కెరియర్ ముందు వాళ్ళెంత ఇంత. థ్యాంక్స్ సూర్య, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. యూ టూ. హాస్టల్ ఫుడ్ తిని తిని బోర్ కొట్టేసింది అంకుల్. ఫుడ్ సూపర్ టేస్ట్ ఉంది. వంట నువ్వు చేసావా సింధు? నాకు వంట రాదు, వడ్డించడమే వచ్చు. ఇవన్నీ మా మమ్మీ చేసింది. థాంక్స్ ఆంటీ. ఏమండి ఫోన్? సింధు నువ్వు కూడా మాతో పాటు కూర్చొని తింటే బాగుంటుంది కదా. గెస్ట్ ఫస్ట్, పర్వాలేదు, మీరు కానివ్వండి. అవును సింధు, ఈ సెలబ్రేషన్ కి రీజన్ ఏంటి? ఏంటి స్పెషల్? స్పెషలా? ఏ స్పెషల్ లేకపోవడమే స్పెషల్. అయినా ఫ్రెండ్స్ ని కలవడానికి స్పెషల్ గా రీజన్ ఎందుకు? అవును కదా. అది కూల్ డ్రింక్ కాదురా, సాంబార్ రా సన్నాసి. ఎందుకుంటారా? పొలమారితే కొడతారా? పొలమారితే తల మీద కొడతారు కానీ గొప్ప మీద కొట్టరా. నమస్తే సార్. ఇవాళ మంచి ఫుడ్ తిన్నామండి. సండే సండే ఇక్కడికి వస్తామండి. తప్పకుండా రండి బాబు. థ్యాంక్స్ అండి, యూ మోస్ట్ వెల్కమ్. నాకింది చాలు, చేతులు కట్టుకోవడానికి నీళ్ళున్నాయి కదా. ముందు చెప్పెట్టుకో సరదాగా. డాక్టర్ అవుతావు ఎలా చెప్పగలవు? బేసికల్లీ
సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు పేషెంట్ సైకాలజీని ఈజీగా అర్థం చేసుకుంటారంట. థ్యాంక్ యూ. ఏంటి అలా చూస్తున్నావు? We are sailing on the same boat. షిట్. ఏంట్రా సిరాగ్గున్నా? పని చూసుకోరా. నా మీద అరుస్తూ ఉంట్రా. ఓ లెట్ ద డాగ్స్ అవుట్ బావ్ బావ్. ఎవరి కుక్కలు? ఏయ్ ఏంట్రా నీ ఉద్దేశం? కుక్క పాట పాడుతున్నావు? హే జస్ట్ టేక్ ఇట్ ఈజ్ మ్యాన్. వాట్ హ్యాపెన్? జస్ట్ వాంటెడ్. వాణి హాయ్ మాధురి. హౌ ఆర్ యూ? ఎవరు ఈ ప్రొడక్షన్ రాని? ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను చెప్తా నాకు. ఏంటది? వాడిది ఒక వెరైటీ లవ్ స్టోరీ లేరా? ఒకరోజు ఎవరికో ఫోన్ కొట్టాడురా, అది పోయి ఒక అమ్మాయికి తగిలింది. అప్పటి నుంచి వీడి పేరు చెర్రి అని ఆ అమ్మాయితో కంటిన్యూ చేస్తున్నాడురా. అమ్మా అమ్మాయి సూపరా? హే నీ మొహం, వాడే ఇంకా అమ్మాయిని చూడలేదు. ఓహో ఐ సీ. నువ్వు మిస్ కదా, అందుకని అలా మిస్ అవుతున్నావా? ప్లీజ్ మాధురి, ఎప్పుడు కలుద్దాం? తొందరలోనే. అదే ఎప్పుడు? అదే నువ్వు ఎప్పుడు డిసైడ్ అవుతావు? టైం వచ్చినప్పుడు. అదే టైం ఎప్పుడు వస్తుంది? నేను హ్యాపీగా ఉన్నప్పుడు. అబ్బా నువ్వు హ్యాపీగా ఉండేది ఎప్పుడు? మనం కలుసుకున్నప్పుడు. మాధురి మళ్ళీ మొదటికి వచ్చావు మాధురి. దిస్ ఇస్ టూ మచ్. హలో 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 మాధురి. షిట్. ఐ విల్ సీ. నైట్ ఏంటి మాధురి ఫోన్ ఎలా కట్ చేశావు? నాకెంత పిచ్చెక్కిపోయిందో తెలుసా? సారీ చెర్రీ, ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు చెప్పు. 1 మంత్ నుండి ఫోన్లో మాట్లాడడం తప్ప కలిసే మ్యాటర్ ఏం చెప్పట్లేదు. ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదులే చెర్రీ. ఏం లేకపోతే ఎందుకు నవ్వుతున్నావు మరి? నువ్వు ఫోన్లో ముద్దుగా మాట్లాడతావు కదా, నువ్వు మాత్రం బాగా ఏడిపిస్తావే. ఇక్కడి నుంచి ఏడిపించలే. జస్ట్ వెయిట్ చెర్రీ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అబే ఉట్. ఓ గాడ్, ఈ డేవిల్ ఏంటి వచ్చింది? రైట్ జూనియర్, నేను సైడ్ నుంచి పాస్ అవుతుంటే మ్యానర్స్ లేకుండా కూర్చున్నావేంటి? సారీ మ్యామ్, చూసుకోలేదు. బలుసుందా? గర్ల్ ఫ్రెండ్ తో చిట్ చాట? నో సీనియర్ మేడం, ఈ ఫేస్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుందా మేడం? ఫేస్ చూడు, గర్ల్ ఫ్రెండ్స్ లేరంటే నమ్మమంటావా? నమ్మండి మేడం, ఐఎమ్ ఎ గుడ్ స్టూడెంట్. రైట్, కౌంటింగ్ ఏమైందిరా? అగ్గిపుల్ల పోయింది మేడం. పోయిందా? ఎలా పోయింది? సర్రున మిస్ఫైర్ అయింది మేడం. అచ్చా సర్రున మిస్ఫైర్ అయిందా? ఇది కానీ మిస్ఫైర్ అయిందనుకో, నీ లైఫ్ ఫైర్ అయిపోతుంది. కామ్గా కౌంట్ చేసుకుంటూ వెళ్ళు. ఓకేనా? ఇంకా దీని పర్సులో ఎన్ని పుల్లలు ఉన్నాయో? లేరా, ఏంట్రా గడుక్కుంటున్నావు? అది మీ బ్యాగ్ బాగుంది మేడం. అంటే నా డ్రెస్ బాగాలేదా? మీ డ్రెస్ కూడా బాగుంది మేడం. అయితే నేను బాగాలేనా? అయ్యయ్యో మీరు ఇంకా సూపర్ మేడం. రే అలా కాదురా, నువ్వు ఆ పుల్లిట్ ఇవ్వు. దీంతో కొలు మేడం. కమ్ ఆన్ డు ఇట్. ఫోన్లే పుల్ల తగులమన్నది. ఈ కప్పలాగెంతమంటే సచ్చేవాన్ని. రే కరెక్ట్గా చెప్పావురా, ఫోనిటి కప్పలా గెంతుకుంటూ పో. మేడం మేడం, ఆ ఫోన్ ఎవరు నాకు? ఎందుకురా? అంటే ఇద్దరు కంబైన్డ్ ఫోన్ మేడం, అర్జెంట్ కాల్ చేసుకోవాలి. ఒకసారి ఫోన్ ఇస్తారా మేడం? కొడుతు మేడం మేడం, ప్లీజ్ మేడం ప్లీజ్ ఒకసారి ఫోన్ తీసుకో. థ్యాంక్ యూ మేడం. ఏ రాజేష్, ఇది ఎవరిదై ఉంటుంది? ఎవరిదా? ఆ షేప్ చూస్తే తెలియట్లేదా? కామేష్ గారిది. ఓ ఐ సీ, 23. ఏ కామేష్, యా టెల్ మీ, ఇది ఎవరితో తెలుసా? రాజ్ గారిదే ఉండొచ్చు. నీ అప్ప, అది నీదే.
అంత కరెక్ట్గా నీకు తెలుసు? రాజేష్ చెప్పాడు. రాజేష్. హాయ్ సూర్యా. హాయ్. వాట్ ఈస్ దిస్? కళ్ళు కనిపించడం లేదా? డోంట్ యు నో హౌ వాల్యుబుల్ ఇట్ ఈస్? సార్ అది నా చేయి తగిలింది సార్. నో ఇట్స్ మై మిస్టేక్ సార్. నీ మిస్టేక్ ఏంటి? నేను తిరుగుతుంటే తగిలింది. నో నో ఇట్స్ ఆల్ మై మిస్టేక్ సార్. సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఓ గాడ్ సింధు. ఏంటి డ్రామా? సార్ ఇది నా వల్లే జరిగింది. ఐల్ పే ఫర్ దిస్ సార్. ఓకే ఫస్ట్ యు గో అండ్ పే ద డ్యామేజెస్. సూర్య. ఓ హాయ్. బిల్ కట్టావు కదూ? అర్థమైంది సింధు. నేను నిన్ను ర్యాగింగ్ నుంచి కాపాడానని, నువ్వు నన్ను ఈ డ్యామేజ్ నుంచి కాపాడాలనుకుంటే అది ఫ్రెండ్షిప్ కాదు. ఇంకెప్పుడు ఇలా చేయకు. ఫ్రెండ్షిప్ షుడ్ బి అన్కండిషనల్. ఈ చేతికే కదా దెబ్బ తగిలింది. అంటే ఇప్పుడు నా చేతికి మందేసి కట్టు కట్టి వీల్ చైర్లో తిప్పుతావా ఏంటి? ఏంటి చూస్తున్నా? ఏం లేదు, వీల్ చైర్ ఏదన్నా దొరుకుతుందేమోనని. యూ నిజంగానే తిప్పుతావా? చుట్టూ కనపడుకుంటూ పోయిడ్రా. ఇంకిద్దరు తప్పించుకున్నారన్నా, మన జుట్టోడి విగ్గాని మనకు కూడా తెలియదన్నా, దాన్ని కూడా కొట్టారన్నా, అవమానం భరించలేక వాడు రూమ్ నుంచి బయటికి రావడం లేదన్నా. అన్నా ఒక డేంజర్ గా వస్తున్నా, ముందు ఆడి సంగతి చూద్దాం. ఏయ్ ఏం చేస్తున్నారు మా వాళ్ళని? ఎవరి కొత్త క్యారెక్టర్ అన్నా? వీడు మాట్లాడితే సెల్ తీస్తాడు, కడపర డబ్బాకి ఫోన్ కొడతాడు, కత్తులు అంటాడు, బాంబులు అంటాడు, మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు అన్నా. అవునన్నా, నిన్ను వదలొద్దు. అన్నొస్తాడు అన్నొస్తాడు అంటున్నారు. వీడేనా అన్నగాడు నా బన్నుగాడు? నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు. ఏ ముందు నీ రెడ్డప్ప కాల్ కొట్టరా, నా మాట విను, తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. కొట్టు బే. ఓకే 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 చేస్తా. ఇలా రెస్పెక్ట్ంటే అలా జరుగుతుంది. చేసుకోరా మస్క. హలో రెడ్డప్ప, యాడుండవాపా? అట్టాగాపా? పెనుగొండలో 3 మటలు చేయించి డబ్బులు పంచుతుండవా? ఏమి లేపా, మా కాలేజీలో మనోహర్ అని ఒక కార్టూన్ గాడు ఉండాలి, నన్ను ర్యాంగ్ చేస్తున్నాడాపా? వీడి సంగతి ఏంటో చూడప్పా. ఎవడ్రా వాడు? మనోహర్ గాడా నా మొలతాడు గాడా? ఈరా వెతకు ఫోను, వాడు అయిపోతాడిక. అని సన్నాశివుల్లో మాంచి ఏడు మీద 2 సేమ బొమ్మలు పడ్డాయంటే సూడుగేదల వాడి కేకలు కడపదాకా వినిపించాలి. ఏంట్రా వాగుతున్నావు? నువ్వు కడప బాంబులు ఇస్తే నేను మానవ బాంబునే వస్తా. ఈ మనోహర్ గాడి గురించి పూర్తిగా తెలుసుకుని వాగరా. ముసలు ఎద్దవా. ఎవడ్రా వాడు? మనోహర్ గాడా నా మొలతాడు గాడా?
టెక్నికల్ ప్రాబ్లం ఏమో ఉన్నా. టెక్నికల్ ప్రాబ్లం కాదురా, టెక్నీషియన్ ప్రాబ్లం. ఆగండి రా, డెన్కు తీసుకుపోదండి. సంభవం ఉందారా, మమ్మల్ని కొడతారా మీరు? ఏ రాజేష్ గా, కారం ఎక్కడ పెడతామో తెలుసా? సార్ వదిలేయండి సార్, నొప్పిగా ఉంది సార్. ఇవేంటో తెలుసారా, వద్దింకలు. మమ్మల్నే మాస్క్ వేసుకొని కొడతారా? ఇప్పుడు ఉందిరా మీకు. సీనియర్స్తోనే పెట్టుకుంటారా? ఇప్పుడు పెట్టుకోండి. ఈ మనోహర్ గడి పవర్ అంటే ఇప్పుడు చూపిస్తా. తీయండి రా బొద్దింకల. ఇప్పటి నుండి ఈ క్యాంపస్ లో ఏ జూనియర్ గాడైనా తోక జాడిస్తే ఇదే గతి పడుతుంది. ఇప్పుడు ఉంటుందిరా నీకు, ఎలకల లోపల కరుస్తుంటే అప్పుడు ఉంటుందిరా నీకు. కార్టూన్ కూడా కార్టూన్ కొండరా. సూర్య సార్, నేను రోడ్డు మీద వెళ్తుంటే పాపని ఎవరో కారుతో గుద్దేసి వెళ్ళారండి. పాప ఐడి కార్డులో ఉన్న ఫోన్ నెంబర్ కాల్ చేశాను, వాళ్ళ పేరెంట్స్ వచ్చేస్తుంటారు సార్. ఇట్స్ ఓకే, మైనర్ యాక్సిడెంటే, కాకపోతే బ్లడ్ ఎక్కువగా పోయింది. అమ్మా అనూష, అనూష ఫోన్ చేసింది సూర్య మీరేనా? అవును. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే, సమయానికి మీరే గనక మా పాపని హాస్పిటల్ తీసుకురాకపోతే. పర్వాలేదండి, కంగారు పడాల్సింది. చాలా థ్యాంక్స్ అండి. హలో సూర్య, ఆ మనోహర్ గడ మమ్మల్ని టార్చర్ పెట్టారు సూర్య, నువ్వు ఎక్కడ ఉన్నా తొందరగా రా సూర్య, ప్లీజ్. నేను వెంటనే వస్తున్నాను రా. రే సూర్య, ఆ మనోహర్ గడ మమ్మల్ని టార్చర్ చేశాడు రా, చూడరా. ర్యాగింగ్ అంటే సీనియర్స్ జూనియర్స్ మధ్య ఇంట్రాక్షన్ పెరుగుతుంది అనుకున్నారా, కానీ అది దారుణంగా టార్చర్ చేసే సూర్య. వాళ్ళని ఏదో ఒకటి చేయాలి సూర్య. పదండి రా, వాళ్ళంతా చూద్దాం. రే ఓపిక పట్టండి రా, రేపు యాంటీ ర్యాగింగ్ కమిటీ మీటింగ్ ఉంది కదా, అక్కడ చూసుకుందాం వాడి సంగతి. అంటే ఇప్పుడు ఇలా ఊరుకోవాలా? రే మనం కాలేజ్కి వచ్చి చదువుకోవడానికి, రోడ్ల మీద పడి తన్నుకోవడానికి కాదు. మన ఫ్యూచర్ ఎలా స్పాయిల్ అయ్యేది, నా మాట వినండి రా. అన్నా
ఈ లిస్టులో ఉన్న ఫ్రెషర్స్ అందరినీ ర్యాంక్ చేసాం, ఎవరిని వదలలేదు. ఇదేంట్రా ఇక టిక్ పెట్టలేదే? అది ఒక్కటే మిస్ అయిందన్న. మిస్ అయిందా? మన కాలేజీలో మిస్ అయింది ఉందా? రాగిని మిస్ చేసిందన్న. రాగిని అన్నా అదే అన్న మిస్ అయింది సింధు. ఇప్పుడు టిక్ పెట్టరా సింధు. సింధు మనోహర్ గారు ఇటే వస్తున్నాడు, వాటి వెళ్ళు. డ్రాగన్ స్క్వాడ్ వస్తున్నారనా? వీడి సంగతి ఇప్పుడు ఇలా కాదు, తర్వాత చూసుకుందాం పదన్నా. డియర్ స్టూడెంట్స్, ఈ అకాడమిక్ ఇయర్ కి మనం యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. దానికి అధ్యక్షులుగా ప్రొఫెసర్ శ్రీ రమాకాంత్ గారు వ్యవహరిస్తారు. ర్యాగింగ్ అంత అయిపోయింది ఇప్పుడు కమిటీలా? ఎందుకు సార్? సీనియర్స్ అందరూ మమ్మల్ని ర్యాగింగ్ పేరుతో దారుణంగా టార్చర్ చేశారు సార్. మాకు ఈ చెత్త కమిటీలు అవసరం లేదు సార్. ఓకే, ఇలాంటి అరాచకాలను అరికట్టడానికే మీకు సపోర్టుగా ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటైంది. కాలేజ్ స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులు అవుతుంది, ఇక్కడ జరిగేవన్నీ మేనేజ్మెంట్ కి తెలియకుండా ఉండవు, అయినా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు సార్? జరిగింది ఏదో జరిగింది, జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా ఇప్పుడేం చేయాలి అన్న దాని గురించి ఆలోచిద్దాం. ఇలాంటివి ముందు జరగకుండా చూసుకోవడానికే ఈ కమిటీ ఏర్పాటైంది. కొంతమంది స్టూడెంట్స్ బ్యాక్గ్రౌండ్ చూసుకుని భయపడే మేనేజ్మెంట్ ఈ కమిటీలతో ఇప్పుడు ఏం చేస్తుంది సార్? మీరు కంప్లైంట్ ఇచ్చి చూడండి, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. కళ్ళ ముందు జరిగిన దానికే దిక్కు లేదు, ఇంకా కంప్లైంట్ అంట కంప్లైంట్. దేనికైనా ఒక సొల్యూషన్ ఉంటుంది, కాస్త కూల్ గా ఆలోచించండి సార్. పరిస్థితులు మీరు అనుకున్నంత కూల్ గా లేవు సార్. స్టూడెంట్స్ క్యాంపస్ లో అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు. అంతెందుకు సార్? ఈ మీటింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఆ మనోహర్ గారు సింధు పట్ల చాలా నీచంగా ప్రవర్తించాడు సార్. మీ పరిస్థితి నాకు అర్థమైంది, జరిగిన దానికి మా కమిటీ తరఫున నేను సారీ చెప్తున్నాను. దేనికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, నేను వచ్చిందే మీ అందరి కోసం, దయచేసి నన్ను నమ్మండి. ఒక్క కంప్లైంట్ రాసివ్వండి, యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగండి. మాకు ఈ కమిటీల మీద నమ్మకం లేదు, నమ్మకం లేదు, నమ్మకం లేదు, నమ్మకం లేదు, నమ్మకం లేదు. వన్ సెకండ్ సార్, మీ మీద నమ్మకంతో మేము కంప్లైంట్ ఇస్తాం, యాక్షన్ తీసుకోకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకి మీరే బాధ్యులు. అమ్మయ్యా ఓ పని అయిపోయింది, ఇక మనోహర్ గారి పేరు విరాడ్ అయిపోతుంది. వాడిని కాలేజ్ నుంచి సస్పెండ్ చేయగానే గ్రాండ్ గా పార్టీ చేసుకుందాం. డెఫినెట్గా. సూర్య చాలా లేట్ అయిపోయింది, నేను వెళ్ళాలి. పదే నేను డ్రాప్ చేస్తాను. గుడ్ నైట్ సూర్య. ఏంటి థ్యాంక్స్ చెప్పవా? బాబోయ్ థ్యాంక్సా, అన్కండిషనల్ ఫ్రెండ్షిప్ అంటూ క్లాస్ తీసుకుంటాం, ఎందుకు వచ్చిన గొడవ బాబు? సింధు. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. సూర్య లోపలికి రా. రా బాబు లోపలికి. లేదంటీ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, వెళ్ళాలి, మళ్ళీ కలుస్తాను. సరే బాబు, గుడ్ నైట్ సింధు. బాయ్. ఓ
మీదే కంప్లైంట్ చేస్తావా? దాన్ని రాగింగ్ చేస్తే నీకెందుకు రా? సూర్య ఇంకా రాలేదేంట్రా? ఇంకోసారి ఫోన్ చేయరా, ట్రై చేస్తున్నాను రా, లిఫ్ట్ చేయట్లేదు. ఒక నిమిషం. ఏం సూర్య, ఏమైంది? సూర్య ఏమైంది? సూర్య దెబ్బలేంటి? సూర్య చెప్పు. ఏమైందంటావు? ఆ దెబ్బలేంటి? ఏంట్రాడు? ఏమో రా. అవసరంగా తొందరపడ్డా. నువ్వెవరితో పెట్టుకున్నావో తెలుసా? నీకు ఆ మనోహర్ సంగతి సరిగ్గా తెలియదు. వాడి మీద మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. వాళ్ళ నాన్న పెద్ద పొలిటీషియన్, వాళ్ళు ఎంతకన్నా తెగిస్తారు. నా మాట విని కొన్ని రోజులు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేనెందుకు వెళ్ళాలి? నేనేం తప్పు చేయలేదు. Thank you.
ఏంటి నువ్వు చేసింది? నువ్వు రౌడీవా స్టూడెంట్వా? లైఫ్ స్పాయిల్ చేసుకోవాలనుందా? సార్ నేను మీకేం చెప్పాను, నువ్వేం చేసావు? సార్ నేను హాస్టల్కి వస్తుంటే వాళ్ళే నా మీద అటాక్ చేశారు సార్. కంప్లైంట్ ఇవ్వచ్చుగా? మేము కంప్లైంట్ ఇచ్చినందుకే సార్. వాడు నా మీద కంప్లైంట్ బాక్స్తోనే అటాక్ చేశాడు, అందుకే వాళ్ళ హెరాస్మెంట్ భరించలేకపోతున్నాం సార్. అసలు మాకు ఉండాలో పోవాలో అర్థం కావట్లేదు సార్. వాళ్ళ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి సార్. సరే, వాళ్ళ మీద నేను ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాను, కానీ నేను చెప్పే వరకు మీరు ఎవరు రూమ్లోంచి బయటికి రాకండి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఆ డాడీ ఎక్కడ ఉన్నావురా? ఇక్కడే బయట ఉన్నాను. ఏం చేస్తున్నావు? ఏం లేదు. పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కువ, నాకంతా తెలుసు. ఇప్పుడు ఏమంటావు? అసలు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, నువ్వేదన్నా న్యూస్ చేస్తే అది నా మెడకు చుట్టుకుంటుంది. నీ రాజకీయాలకి నాకు లింక్ పెట్టద్దు. అదే రాజకీయం నేను ఇన్ని రోజు నుంచి కాపాడుతుంది, అది ముందు తెలుసుకో. నాకు అవన్నీ చెప్పొద్దు. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో, ముందు ఇంటికి రా. ఓకే. ఇక్కడేం చేస్తున్నారు? నాకు తెలుసు మీరెందుకు ఇక్కడ ఉన్నారో. కంప్లైంట్ బాక్స్ ఎత్తుకెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేశారంటే మీరు చేసింది చాలా పెద్ద నేరం. రేపు పొద్దున యాంటీ ర్యాగింగ్ కమిటీ చైర్మన్గా మిమ్మల్ని సస్పెండ్ చేయబోతున్నాను. అనవసరంగా ఈ రాత్రికి జూనియర్స్ మీద గొడవ చేశారో, జైలు పాలవుతారు. అయితే కానీ సారీ సార్. చేసేవన్నీ చేసి సారీ చెప్తే సరిపోతుందా? మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. నీ మీద ఇప్పటికే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. నౌ దిస్ ఇస్ ద ఫైనల్. మళ్ళీ జరిగితే యువర్ కెరీర్ విల్ బి స్పాయిల్డ్. ముందు అపాలజీ లెటర్ రాసి. ఓకే సార్. సూర్య, నీకోసం సింధు అనే అమ్మాయి వచ్చింది. హాయ్ సింధు. ఏంటి సూర్య, ఈ గొడవలు తలుచుకుంటేనే భయం వేస్తుంది. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, భయపడకు. సూర్య, సింధు క్యాజువల్ కల్లా బయటకు వెళ్దామా? సింధు, ఒక విషయం. ఏంటి? చిన్న పజిల్. అదిగో నువ్వు మళ్ళీ అదే మూడ్లో ఉంటున్నావు. వద్దులే వద్దులే. బాగానే ఉన్నాను చెప్పు. పక్కా? పక్కా. ఓకే. ఒక జడ్జికి ఒక ఎస్ఐ కొడుకు అవుతాడు, కానీ ఆ ఎస్ఐకి ఆ జడ్జ్ తండ్రి కాడు. ఎందువల్ల? ఏంటి రిపీట్ రిపీట్? ఒక జడ్జికి ఒక ఎస్ఐ కొడుకు అవుతాడు, కానీ ఆ ఎస్ఐకి ఆ జడ్జ్ తండ్రి కాడు. ఎందువల్ల? ఎందువల్ల? ఒకవేళ టెస్ట్ ట్యూబ్ బేబీనేమో. పిచ్చి డాక్టర్ అమ్మా, నీ డాక్టర్ బుద్ధులు పక్కకు పెట్టి ఆలోచించమ్మా. ఎలా? ఒకవేళ చిన్నప్పుడే ఆ ఎస్ఐని ఆ జడ్జ్ దత్తత తీసుకుని ఉండొచ్చుగా. కాదా? మరి ఎలా? ఓడిపోయావా? ఓడిపోయావా? ఆ కాకు చెప్తా, కాస్త టైం ఇవ్వు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. Your time is up. Yela cheppu. Yela ante a judge talli kavatti. Talla judge anagane magavalle untara ani aalochinchav kada. Guess chesa. Enti kopama edo navviddamani kottu. Ni sandane kottadu kada. అమ్మయ్యా మొత్తానికి నవ్వేవు. హాయ్, ఐ యామ్ పోర్ట్రేట్ ఆర్టిస్ట్. దిస్ ఈజ్ యువర్ పోర్ట్రేట్. నైస్ కపుల్. హే యా, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ యార్. ఓ రియలీ? ఐఎమ్ సో సారీ. బాయ్ బాయ్. థ్యాంక్స్. Thank you.
పరిచయం. హాయ్ సూర్య. ఐ సింధు. చన్ని. అన్కండిషనల్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ షుడ్ బి అన్కండిషనల్. నా కోసం గడవ. నేను మూడీగా ఉంటే నన్ను నవ్వించడానికి ట్రై చేయడం. నా కోసం ఇన్ని చేసి లాస్ట్లో వి ఆర్ ఫ్రెండ్స్ అంటావా? హే మాధురి. హాయ్ చెరీ. వన్ సెకండ్. రే పర్సనల్ దూరం వెళ్ళరా. దూరంగానా? దూరం కాదు, ఫర్లాంగ్ వెళ్తాం. అది బిల్డింగ్ ఎక్కుతాం. మాకు కాల్స్ వస్తాయి మా, మేము పర్సనల్ మాట్లాడతాం. ఎక్కి మాట్లాడుకోబోరా. ఎక్కుతాం. హలో రెస్పెక్ట్. హాయ్ మాధురి. ఏంటి బిజీనా? లేదు లేదు లేదు, ఇక్కడ ఒక కుఫ్లిగాడు ఉన్నాడు. వస్తానరా. వాడి వల్ల నా లైఫ్లో ఫ్రీడమ్ లేకుండా పోయింది. చెప్పు చెప్పు. నీకు గుడ్ న్యూస్. ఏంటి, మనం కలవబోతున్నామా? పర్వాలేదే, బాగానే గెస్ చేసావు. ఎలా గెస్ చేసావు? గుడ్ న్యూస్ అంటే మనం కలవడమే కదా, అంతకంటే గుడ్ న్యూస్ ఏముంటుంది? ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం? ఎలా అంటే ఏకాంతంగా సెలబ్రేషన్స్లో, క్యాండిల్ లైట్ డిన్నర్లో ఒకరినొకరు చూసుకుంటూ. ఓన్లీ యూ అండ్ మీ. ఓకే బాయ్. యస్. అక్కడే మిగతానరా? మా ఇష్టం, ఏదైనా పీక్తాం. బాగా పీక్కో. మో ఎక్కడ ఎక్కను, దిగటలారా? నువ్వు అక్కడే చదరా శనిగా. హాయ్ డియర్. హాయ్ చెర్రీ. వేర్ ఆర్ యూ? ఆన్ ది వే. హియర్ ఎవ్రీథింగ్ ఓకే? I am waiting for you, baby. Yeah, yeah, I'm coming. దగ్గరలోనే ఉన్నాను, వచ్చేస్తున్నాను. దొస్తున్నారా? Wow, beautiful, amazing. Candle light, you know. Ekantam. ఈ టేబుల్ ఏంటి, ఇక్కడికి వచ్చింది? ఇది ఇక్కడ కూర్చుంది, కొంపదేశం మాదిరి కాదు కదా? హలో. నేను ఫీల్ చెప్పాను, నువ్వు ఫీల్ అయ్యేలా చేసావు. రియల్లీ థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. వెర్ ఆర్ యూ? హలో హలో, ఎక్కడున్నావు? నేను నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడ ఎక్కడ? ఒక్కసారి వెనక తిరువా. తిరిగాను. ఒక్కసారి కళ్ళు మూసుకోవా. అలాగే ఉండు. చిల్లిపి. అలాగే ఉండు. దొంగ, ఎక్కడున్నావు? ఎక్కడున్నాడు? క్లైమేట్ కూల్ గా ఉంది కదా సూర్య. వీకెండ్ ఈ ప్రోగ్రామ్ ఏంటి? ఏం లేదు, నువ్వు పిలిస్తే మళ్ళీ మీ ఇంటికి డిన్నర్ కొద్దామని. మరి మీ ఊరికి నన్ను ఎప్పుడు తీసుకెళ్ళవా? ఇదిగో అక్కడి నుంచే ఫోన్. నానమ్మ. ఇదిగో ఒక్క నిమిషం సింధుతో మాట్లాడు. హలో. అమ్మాయి బాగున్నావా? నీ గురించి మా వాడంతా చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు మంచి పిల్లవని. మీరు స్నేహితులంటగా వాడిని నేనే పెంచాను. వాడికి అమ్మా నాన్న లేరు. నీకు ఇష్టమైతే మీ పెద్దలతో మాట్లాడి మీ పెళ్లి చేయిస్తాను. ఆ విషయం మీ మనవడితోనే చెప్పండి. సూర్య
ఆ నాన్నమ్మ చెప్పు. ఇంటికి ఎప్పుడు వస్తున్నావు అయ్యా? హాలిడేస్ లో వస్తున్నా. ఎందుకు? వచ్చేటప్పుడు ఆ పిల్లని తీసుకురా. ఆ సరే ఉంటాను బాయ్. ఏం చెప్పింది? ఆ ఏం లేదు, నిన్ను ఇంటికి తీసుకురమ్మంది. మరి ఎప్పుడు వెళ్దాం? హాలిడేస్ లో వెళ్దాం. మటాష్ హలో. యు ఇడియట్, ఐ విల్ కిల్ యు, ఐ విల్ కిక్ యు. నేను కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేట్రా? సారీ డియర్, నా ఫోన్ పోయి ఇప్పుడే దొరికింది. షట్ అప్ బఫెలో, రెస్టారెంట్ కి రమ్మని చెప్పి అలా జంప్ అయిపోతావా? అసలు నువ్వు లవర్ వేనా? అదేంటి అలా అంటావు? నేను నీ లవర్నే కదా. నిజంగా లవర్వే అయితే వచ్చేవాడివిరా? అది నా ఫ్రెండ్కి చిన్న యాక్సిడెంట్, అందుకు. రాకపోతే రాకపోయావు, అక్కడ బిల్ నాతో కట్టించారు తెలుసా? ఐమ్ సారీ, ప్లీజ్ 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 ప్లీజ్. అవును, నీ గొంతు ఏంటి మారిపోయింది? అది గొంతు, అది అంటే నువ్వు నన్ను తిట్టావు కదా, అందుకే మూడో ఫైవ్ అనమాట, అందుకే కొంచెం అలా మారిపోయింది. ఇడియట్, అంత కోపం ఎందుకు డియర్? నువ్వు ఎక్కడున్నా చెప్పు. నేనా? అమ్మవారి టెంపుల్లో ఉన్నాను. నువ్వు అక్కడే ఉండు, ఫైవ్ మినిట్స్ లో వస్తా. ఇప్పుడైనా కరెక్ట్ టైంకి వస్తావా? ఫైవ్ మినిట్స్ లో వస్తా. ఫైవ్ మినిట్స్ లోనా? ఫైవ్ మినిట్స్ లో కాకపోతే ఫైవ్ సెకండ్స్ అక్కడ ఉంటా. నీకేం ప్రాబ్లమా? మాధురి, ఓ ఓ ఎక్కడ? డార్లింగ్, ఐఎమ్ హియర్. నువ్వు ఎక్కడున్నావు? అది నేను అమ్మోరు కూడా ఉందినా? ఓ మాధురి, వస్తున్నా వచ్చేస్తున్నా. నిజంగానే వచ్చావా? ఆ వచ్చా, ఇప్పుడు వెనుకున్నా. ఓ అలాగా. ఎక్కడ? నేను వెనక్కి వచ్చాను. ఓ రివర్స్ అయినట్టును. వస్తున్నాను ఒక నిమిషం. నో 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 నో, ఫస్ట్ టైం కదా చూసుకోవడం. ఇద్దరం ఒకేసారి చూసుకుంటే మోస్ట్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓ ఓకే, కన్ఫ్యూజన్ వద్దు. నువ్వు ఎలా వెళ్ళావో అలాగే కళ్ళు మూసుకుని ముందుకురా, ఇద్దరం ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే ఇది నా లైఫ్లో, సారీ మన లైఫ్లో మోస్ట్ మోస్ట్ మెమరబుల్ డే. సరేనా? నేను కళ్ళు మూసుకుంటున్నా, నువ్వు కూడా మూసుకో. మాధురి వస్తున్నా. మాధురి, మాధురి. తొందరగా మాధురి రా, తొందరగా మాధురి రా, మాధురి మాధురి మాధురి. ముందు కళ్ళు నేను తెరుస్తాను. ముందు నేనే తెరుస్తాను. నీ ముందు తెరుస్తాను. ముందు నేనే తెరుస్తాను. నేనే తెరుస్తాను. ఎవరో ఒకరు తెరవను రా బాబు, ఇక్కడ ఏమో టెన్షన్ గా ఉంది. నేను తెరుస్తాను చెప్పానా? సరే ఓకే. అలా కాదులే, ఇద్దరు ఒకేసారి తెరుద్దాం. నీ ఇష్టం, తెచ్చుకోండి తెచ్చుకోండి, తర్వాత తెలిసింది. పంచ్ పటాక్. 1 2 3. జూనియర్ నువ్వా? మేడం మీరా? అబ్బోయ్ అబ్బోయ్, ఇన్ని రోజులు ఫోన్ చేసి ట్రాక్ లో పెట్టింది నువ్వట్రా? పైగా డమ్మీ పేరు పెట్టుకుని నన్ను చీట్ చేస్తావా?
బిల్ కట్టిస్తావరా లేను మేడం పికండి మేడం చెప్పరా మేడం మళ్ళీ కొడతారు మేడం మేడం ఇట్స్ ఓకేరా ఇన్ని రోజులు మన మొబైల్ లవ్ వేస్ట్ కాకూడదు ఐ లవ్ యు మేడం నిన్ను జూనియర్ మేడం మీరు సీనియర్ పర్వాలేదు మేడం పుట్టాను మేడం మీకు చుట్టుకాను ఇట్స్ ఓకేరా అది అంటే అది మేడం ఏంటంటే నువ్వేం చెప్పొద్దు ప్రేమకు పొట్టి పొడవు నలుపు తెలుపు సీనియర్ జూనియర్ అంటూ తేడాలు ఉండవు హార్ట్ఫుల్ గా చెప్తున్నాను ఐ లవ్ యు రా పద వన్ మినిట్ మేడం రాగిణి అని పిలువు ఓకే రాగిణి మేడం వన్ మినిట్ ఏంటి రన్ అవుతున్నావు నీకు విషయం తెలుసా ప్రేమకు పొట్టి పొడవు నలుపు తెలుపు సీనియర్ జూనియర్ అని తేడాలు ఉండరా అయినా వీడరా పొడవగా అందంగా ఉన్నాను పొగరా రేవులు తాడిచెట్లు ఎదటం కదరా దిల్లు రాజు దిల్లుండరా దిల్లు నీకేమన్నా చేశారా నేను నాకు ఇంత ఏం చేసావు ఎత్ర ద్రోహి ఒరే నీకు మ్యాక్స్ ఉండే వినపడుతుందా నాకేం పడుతుంది ఏంట్రా పద్దాను ఏం లేదు సూర్య నెక్స్ట్ వీక్ మా సిస్టర్ మ్యారేజ్ కుదిరింది ఏం సూర్య సార్ ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నారు ఫ్రెండ్ వస్తే మాట్లాడుతున్నాను సార్ సరే రూమ్కి వెళ్ళండి ఓకే సార్ సరే సూర్య నువ్వు తప్పకుండా రావాలి బాయ్ ఇందాక నేను చెప్పిన విషయం నోట్ చేసుకోండి ఏం చేస్తున్నారు ఇక్కడ రూమ్కి వెళ్ళండి వాచ్మెన్ వీళ్ళందరినీ లోపలికి పంపించు పదండి రమాకాంత్ కలిసి ఏం చిక్కుతారా కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది ఇంతకాలం మన మనోహర్ గారి బ్యాక్గ్రౌండ్కి భయపడి వదిలేసాం కానీ ఇప్పుడు మనం వాడిపై చర్య తీసుకోకుంటే మన కాలేజీకే బ్యాడ్ నేమ్ వస్తుంది వాడిపై ఎట్లాగయ్యా చర్య తీసుకునేది అసలే వాడు పొలిటికల్ పవర్ ఉన్న శ్రీనివాసరావు కొడుకు ఇప్పుడు మన కాలేజీ రన్ కావాలన్నా
నెక్స్ట్ ఇయర్ మనం పెట్టబోయే బ్రాంచెస్ కి పర్మిషన్ కావాలన్నా మొత్తం అతని చేతిలోనే ఉంది. వాళ్ళ నాన్నగారు ఏదో పర్మిషన్ ఇప్పించారని రేపొద్దున ఇంకేదో చేస్తారని వీడి ఒక్కడిని వదిలేస్తే రేపు వీడి వలన చాలా మంది జీవితాలు నాశనం అయిపోతాయి సార్. రమాకాంత్ గారు, మెడికల్ కాలేజీ రన్ చేయడం అంటే మీరు పిల్లలకు పాఠాలు చెప్పినంత ఈజీ కాదు, చాలా రకాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. మన ఎదుగుదల కోసం స్టూడెంట్ జీవితాన్ని పణంగా పెట్టకూడదు సార్. సార్, మనోహర్ ఫాదర్. సార్, రాత్రి మీ మనోహర్ యాంటీ ర్యాగింగ్ కమిటీ వాళ్ళ ముందే ఒక స్టూడెంట్ పై అటాక్ చేశాడు సార్. ఏం కమిటీలయ్యా, పనికిరాని కమిటీలు, వాటి గురించి నాకు చెప్పకో. మీ మనోహర్ కాలేజీలో చేరినప్పటి నుంచి ఏం చేసినా మేనేజ్ చేశాం. కానీ ఇది చిన్న విషయం కాదు సార్. స్టూడెంట్స్ రెచ్చిపోతున్నారు, కాలేజీ పై దాడి చేస్తున్నారు. ఇలాంటి గొడవలు మీ ఒక్క కాలేజీ జరుగుతున్నాయా? ఎన్ని కాలేజీలు జరగడం లేదు, ఎన్ని చుట్టం లేదు. ఆ స్టూడెంట్స్ లో ఎవడెక్కువ మాట్లాడుతున్నాడో వాడి ముఖాన్ని తడుపుకుంటాయి, అన్ని సర్దుకుంటాయి. సార్, అది ఫైనల్ గా చెప్తున్నా, మళ్ళీ ఈ విషయం నా దాకా రాకూడదు. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. ఓకే సార్, ఓకే సార్. రమాకాంత్ గారు, డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, స్టూడెంట్స్ తో మాట్లాడండి, ఈ ఇష్యూ ఇక్కడతో క్లోజ్ చేయండి. అర్థమైంది సార్. అవతల స్టూడెంట్స్ పడే ఆవేదన మీకు అవసరం లేదు. ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీకి విలువ లేదు. సుప్రీంకోర్టు రూలింగ్స్, రాఘవన్ కమిటీ సిఫార్సులు మీ స్వార్థం కోసం ఏ తుంగలోనైనా తొక్కేస్తారు. అనవసరంగా ఎక్కువగా మాట్లాడకండి, మీకు ఉద్యోగం ఇచ్చింది, చెప్పింది చేయడానికి. అలాంటి ఉద్యోగం నాకు అవసరం లేదు. రమాకాంత్ గారు, తొందరపడకండి, కాస్త ఆలోచించండి. ఆలోచించి చెప్తున్నాను సార్, విద్యార్థులకు విద్యాదానం చేయాల్సిన మళ్ళంటి వాళ్ళం. ఇలాంటి స్వార్థ రాజకీయాలకు అనుగుణంగా పనిచేస్తే సమాజానికి సేవ చేసే డాక్టర్లను కాదు సార్ ఇచ్చేది, కూలీలు చేసే డాక్టర్లను ఇవ్వగలం. ఇప్పుడు గనక మనం ఉపేక్షిస్తే ఏదో ఒకరోజు జరగరాని అన్యాయం జరిగిపోతుంది. దానికి మనం అందరం బాధ్యత వహించాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. సూర్య, ఏంటి సూర్య ఇదంతా? అది కాదు సింధు. నువ్వు అలా అనకు సూర్య, ఇదంతా చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అది చివరికి ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో అర్థం కావడం లేదు సూర్య. ప్రిన్సిపల్, ప్రిన్సిపల్! నేను ఏదో చేద్దాం అనుకున్నాను కానీ ఏమీ చేయలేకపోయాను. సారీ సూర్య, ఇది సిన్సియారిటీతో చేసే పని కాదు, సారీ. రాయ్ సూర్య, ఇప్పటికైనా అర్థమైందా నేనంటే ఏంటో? ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీలు, ఈ రమాకాంతులు నా ముందు, ఈ కాలేజీలో అందరూ ఇక్కడుండాలరా. ఇప్పుడు దీని మీద చెయ్యేస్తా, ఏం పీకుతావో పీక. త్రీ ఇయర్స్ అయిందిరా ఫ్రెషర్స్ డే జరుపుకొని, వాడికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చావు, రేపే ఫ్రెషర్స్ డే. డియర్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మన కాలేజీలో జరిగిన మిస్టర్ ఫ్రెషర్, మిస్ ఫ్రెషర్ పోటీల్లో మిస్టర్ ఫ్రెషర్ గా మిస్టర్ సూర్య, మిస్ ఫ్రెషర్ గా మిస్ సింధు సెలెక్ట్ అయ్యారు. లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. అన్నా, ఇంత అవమానం జరిగినా మనం ఆ సూర్య గారిని ఏమీ చేయలేకపోతున్నామని కాలేజీలో అందరూ చాలా చీప్ గా చూస్తున్నారన్నా, తలెత్తుకోలేకపోతున్నామన్నా. ఆ సూర్య గారు కాలేజీలో పెద్ద హీరో అయిపోయాడన్నా, వాడిని వదలొద్దన్నా, తొందరగా ఏదో డిసైడ్ చేయనా. చెప్పన్నా, వాడిని రేపే వేసేద్దాం. రై, ఈసారి వాడిని వదలద్దాం. మనం ఇచ్చే స్ట్రోక్కి వాడు మళ్ళీ కోలుకోకూడదా. ఇదే ఫైనల్.
లైఫ్ ఎప్పుడు ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో కదా సూర్య. ఏంటి జ్యూసులు మోస్తున్నా? నేను అనేది మన కాలేజ్ లైఫ్ గురించి. ఏది? సీనియర్స్, ర్యాగింగ్, గొడవలు అవా? అవి కాకుండా నీ బ్రెయిన్ లో ఇంకేం లేవా? ఇన్నున్నాయి. ఏది ఒక్కటి చెప్పు. బైక్ సర్వీసింగ్ ఇవ్వాలి. రీబాక్ షోరూమ్ లో 40% ఆఫ్ పెట్టారట. ఎలాగైనా రాజేష్ గారి దగ్గర క్రెడిట్ కార్డు నొక్కేసి ఈవినింగ్ షాపింగ్ వెళ్ళాలి. ఇంకా మర్చిపోయా, మస్కా గాడు రూమ్ కి రాగానే 4 పీకాలు. దరిద్రుడు నా వైట్ షర్ట్ వేసుకెళ్ళాడు. ఇంకేం లేవా? అక్కడ బుడ్డోడున్నాడు చూసావా? ఆ బుడ్డోడిని గ్రౌండ్ లో 20 రౌండ్లు పరిగెత్తించాలనుంది. నా గురించి ఏం లేదా? ఉంది, ముందే ప్లాన్ చేసి పెట్టాగా. ఏంటి? బిల్ నీతో కట్టిద్దాం అనుకుంటున్నాను. మరి నీ మైండ్ లో ఏముంది? చాలా ఏదేదో, ఎలా చెప్పాలో తెలియడం లేదు. నా ఎలా చెప్పు? ఈ విషయం నువ్వు చెప్పినంత ఈజీ కాదు, అలాగని అంత సింపుల్ కాదు. ఏంటి రాస్తున్నావు? గెస్ చేయి చూద్దాం. ఏదన్నా కొటేషనా? లక్కీ నెంబర్? మెహందీ డిజైన్? కాదు. పోనీ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా? దూరంగా వెళ్ళావు. హార్ట్? గెస్ చేశా, కాబోయే కార్డియాలజిస్ట్ కదా. ఏంటి ఇది కూడా కాదా? అయితే చూపించు. అదిగో నీ ఫ్రెండ్ వెళ్తున్నాడు చూడు. గుడ్ బాయ్ లా ఉండాలి. జ్యూస్ కావాలమ్మా. చాలు రానా, మళ్ళీ మోషన్స్ అవుతాయి. ఏది చూపించు. ముందు నువ్వు జ్యూస్ తాగు, చూపిస్తా. సూర్య చెప్పు. బాగా తడిచిపోయావు, తుడుచుకొని వెళ్ళొచ్చుగా. ఇదిగో ఇప్పుడే వస్తాను. నీ షీల్డ్ నేనెలా తీసుకెళ్లానా? ఎందుకు తీసుకెళ్లానా?
ఎలా తీసుకెళ్ళానంటే చెప్పగలను. ఎందుకు తీసుకెళ్ళావంటే చెప్పలేను. నువ్వే తెలుసుకోవాలి. అర్థమైంది సింధు. నువ్వు చెప్పాలనుకున్న మాట నాలో ఎప్పటి నుంచో ఉంది, కానీ చెప్తే ఎక్కడ నీ ఫ్రెండ్షిప్కి దూరం అవుతానా అని ఇన్ని రోజులు భయపడ్డాను. కానీ నువ్వే ఈరోజు లైఫ్ లాంగ్ మనం కలిసి ఉండబోతున్నామన్న మాట తలుచుకుంటేనే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ లవ్గా మారిన ఈ క్షణాన్ని ఎలా చెప్పాలో తెలియట్లేదు. సింధు, నేను ఇప్పుడే చూడాలనిపిస్తుంది. ఎక్కడ కలుసుకుందాం? ఓకే, 6 o'clock పార్కి రా, అక్కడే మాట్లాడుకుందాం. ఓకే బాయ్. ఏంటి, ఇందాక నువ్వు చేతి మీద రాసుకున్నావో ఇప్పుడు చెప్పనా? నో 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 నో, ఫోన్లో కాదు, మనం కలుసుకున్నప్పుడే చెప్పాలి. అది మన లైఫ్లో గోల్డెన్ మూమెంట్ కావాలి. బాయ్. ఎస్ సూర్య, సింధుగా షిల్నీనే ఇచ్చాను. హే సూర్య, సూర్య మాట్లాడవా? ఇది నిజమేనా అనిపిస్తుంది, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. పోనీ, నా చేతిలో ఏం రాసానో చెప్తానన్నా, చెప్పు చూద్దాం. హలో. హలో అంకుల్, నేను సూర్య అంకుల్. సూర్య చెప్పు, ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్. సింధు ఉందా అంకుల్? సింధు బయటికి వెళ్ళి చాలాసేపు అయింది. ఓకే అంకుల్, ఉంటాను. సూర్య, రాము, సింధు అన్న కనిపించిందా? లేదు సూర్య, కనిపించలేదు. ఏంటి విషయం? ఏం లేదు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో. హలో రామా, సింధు అన్న అక్కడికి వచ్చిందా? రాలేదు సూర్య. వస్తే ఒకసారి కాల్ చేయమని చెప్తావా? ఓకే సూర్య.
చెప్పు సూర్య. కమేష్, సింధు నిన్న అక్కడికి వచ్చిందా? లేదు సూర్య, కనిపించలేదు. ఏంటి కంగారుగున్నావు? ఏం లేదురా, పార్క్ వస్తానని చెప్పి ఇంకా రాలేదు. ఫోన్ చేస్తుంటేనే లిఫ్ట్ చేయట్లేదు. ఏ, ఎక్కడ చూసి నడుపుతున్నావా? సారీ సార్. చూసుకొని పో. సింధు. సూర్య, నేను. సింధు వచ్చిందా అంకుల్? సింధు ఇప్పుడే వచ్చింది, పైన ఉంది. ఫోన్ ఇవ్వనా? వద్దంకుల్, నేనే వస్తున్నాను. అంటే సింధు? సింధు పైన ఉంది బాబు. సింధు, సింధు, సింధు. ఏమైంది సింధు? వాట్ ఈస్ దిస్? అసలు ఎందుకు రాలేదు? అసలు ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావు? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మాట్లాడవేంటి సింధు? సింధు, సింధు, ఏమైంది సింధు? సింధు, స్లీపింగ్ పిల్స్ మింగింది సార్, త్వరగా చూడండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సింధు, టేక్ కేర్, ప్లీజ్ యు వెయిట్ అవుట్.
నాకు నాకేం అర్థం కావట్లేదు బాబు. సైలెంట్గా వచ్చింది, తలనొప్పిగా ఉందని చెప్పి రూమ్లోకి వెళ్ళి తలపేసుకుంది. ఏం జరిగిందో అర్థం కావట్లేదు బాబు. ఎప్పుడెప్పుడు నిన్ను కలుద్దావా అని మనసు పరుగు పెట్టింది. క్షణాల్లో రెడీ అయి పార్క్ వచ్చాను. మనం కలుసుకోబోయే ఆ గోల్డెన్ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నాను. కానీ సూర్యగడు సగం చచ్చాడ్రా. అవమానంతో వాడి మొహం చూపించుకోలేక కుళ్ళి కుళ్ళి ఏడవాలి. వాడలేపేలరా, కాలేజీలో మన పవర్ ఏంటో చూపించాలి. ఎవర్రా నువ్వు? వచ్చాడా?
వదలకండి వాణ్ణి, ముంచండి. ఏదైనా కోపం అంటే నాతో పెట్టుకోవాల్సింది కదరా. అమ్మ ఏం చేసిందిరా? బతకూడదురా ఇక్కడ నీళ్ళంటాడు, బతకూడదురా, బతకూడదు. సూర్య, సూర్య ఇప్పుడే బయటికి వెళ్ళాడు. అమ్మాయి కలవరిస్తుంది, పిలవండి. ఓకే డాక్టర్. సూర్య, సింధు నిన్నే కలవరిస్తుందిరా. సింధు, 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 నీకేం కాదు సింధు. ఒకసారి నువ్వు రావా నా గుండెలో ఈ మాటని ఒకసారి వినిపోవా. నువ్వు లేకుండా లోకమే శూన్యం, ఎందుకి ప్రాణం. ఓనేస్తమా ఓనేస్తమా ఒకసారి నువ్వు thank you.
నువ్వింకలేవని ఈ నిజాన్ని నేనెట్ట నమ్మేది. నువ్వింక రావని తలచుకుంటే నా గుండె పగిలింది. చేతిలో నువ్వు రాసిన మాట జరిగిపోయిందా, మట్టిలో కలిసిపోనుందా. ఓనేస్తమా ఓనేస్తమా ఒకసారి నువ్వు రావా. నువ్వు లేనిదే మేలేనని ఆ మాట మరిచావా. ఎన్నో ఆశలతో కాలేజ్లోకి అడుగుపెట్టాను. ఈ క్యాంపస్, ఫ్రెండ్స్, ముఖ్యంగా సూర్య దొరకడం నా అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఇక ఫ్యూచర్ అంతా నాదే అనుకున్నాను. కానీ నా లైఫ్ ఈ ర్యాగింగ్తో ముగుస్తుందనుకోలేదు. నాకు జరిగిన ఈ అన్యాయానికి బాధ్యులు మనోహర, అతన్ని నిర్లక్ష్యంగా పెంచిన తల్లిదండ్రుల, కంట్రోల్ చేయలేకపోయిన కాలేజ్ మేనేజ్మెంటా, ఎవరు బాధ్యులు? అసలు నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష? అందుకే నాలా ఇంకెవ్వరికీ అన్యాయం జరగకూడదని మిమ్మల్ని అందరినీ నా ఆఖరి కోరిక తీర్చమని కోరుకుంటున్నాను. ఏ కాలేజ్ గేట్లోకి ఎంటర్ అవుతూ డాక్టర్ని అవ్వాలని కలలు కన్నాను. అదే కాలేజ్ గేట్ ముందు నన్ను సమాధి చేయండి. ఈ గేట్లోకి ఎంటర్ అయ్యే ప్రతి స్టూడెంట్కి నా సమాధి చూడగానే నాకు జరిగిన అన్యాయం తెలియాలి. ఇక ఏ స్టూడెంట్ ర్యాగింగ్కి బలి కాకూడదు. నాతోనే ఈ ర్యాగింగ్ అంతమవ్వాలి. అమ్మా, నాన్న, ఫ్రెండ్స్ అండ్ మై సూర్య, మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలని నాకు లేదు. కానీ నాకు జరిగిన ఈ అవమానాన్ని జీవితాంతం భరించే శక్తి నాకు లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. సూర్య, గోల్డెన్ మూమెంట్ అవ్వాల్సిన మొదటి క్షణాలే నాకు చివరి క్షణాలయ్యాయి. నేను వెళ్ళిపోతున్నాననే బాధ కంటే నిన్ను విడిచిపోవడమే భరించలేకపోతున్నాను. మరో జన్మ అంటూ ఉంటే ఆ జన్మ ఈ క్షణమే మొదలై నిన్ను ఇప్పుడే కలుసుకోవాలనుంది సూర్య. ఏవైపు చూసిన నన్ను నువ్వే పిలిచినట్టుంది. నా కంటి నీరే నదిగా మారే నిన్ను తలచుకుని, మంటలే లేని చితిలో నేనిప్పుడు కాలిపోతుందా ప్రియతమాను తిరిగి రావు అని. సూర్య,